అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ సిటీ కార్యాలయంలో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ దినకర్ పుణకర్, ఆర్డీఓ రఘుబాబు సమక్షంలో ఇళ్ల స్థలాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై 8వ తారీఖున రాజశేఖర్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి హౌసింగ్ బెనిఫిషియరీస్ అందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి ఇల్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు జూలై 8న చాలా మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు జరిగింది. కాకినాడలో ఉన్నటువంటి సుమారు 35,000 మంది బెనిఫిషియర్స్కి ఇల్లు పట్టాల గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో భూమి ప్రయత్నాలన్నీ అయ్యని చాలా మటుకి భూమి అక్విజిషన్ చేయడం జరిగింది. కోర్టులో ల్యాండ్ ఏదైతే తెలుగుదేశం పండబాబు గారు అందరూ కోర్టుకు వెళ్ళారో ఆ 116 ఎకరాలు తప్ప మిగతా అంతా కూడా ల్యాండ్ డెవలప్ చేయడం జరిగింది. డెవలప్ చేస్తున్నాం. అదే చొల్లంగిది ఏరియాలో కూడా 200 ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ 200 ఎకరాలు కనుక తీసుకోవడం జరిగితే